హాయ్ గాయ్స్, నేను మీ శుభ్ సార్. ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్స్ పరంగా మనం మార్నింగ్ లేదా ఈరోజు చేసినటువంటి ఆ వీడియో పరంగా మనము న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూపించడం జరిగింది. ఓకేనా? అయితే ఈ వీడియోలో కూడా ముఖ్యంగా ఒక అప్డేట్ కావాలి. కేవలము ఈ వీడియోలో కూడా న్యూస్ పేపర్ సంబంధించినటువంటి ఆర్టికల్ తెలియజేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ని, అదేవిధంగా ఒక రకంగా మనకు జరగబోయేటటువంటి ఈ గుడ్ న్యూస్ని ఖచ్చితంగా ముందు వరకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి గైస్. ఇలా చేయడం వల్ల 10 మందికి వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మనకు జరగబోయేటటువంటి ఏదైతే ఆ యొక్క న్యాయం అయితే ఉంది, జస్టిస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో పాల్గొనగలుగుతారు. ఓకేనా? రైట్ అండి. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాకు మెరిట్ ఉంది, అదేవిధంగా మాకు వెరిఫికేషన్ కూడా పిలిచారు, చివరిలో మా దగ్గర నోట్ నుంచి ఆ యొక్క జాబ్ అనేది లాగేసుకున్నారని చెప్పి కూడా చాలామంది అభ్యర్థులు అయితే ఎంతో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గాయస్. ఓకేనా? కాబట్టి చాలా అంటే చాలా దుర్భరమైన పరిస్థితి ఇది, చాలా మన దౌర్భాగ్యము. వాస్తవానికి మెరిట్ వచ్చిన అభ్యర్థులకు జాబ్ రాకుండా 0 మార్కులకి, 2-3 మార్కులకి, 10 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఏంటండి? ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి ఇలా తయారయ్యారు. కాబట్టి మన యొక్క గళాన్ని, మన యొక్క గొంతుని ఖచ్చితంగా న్యాయస్థానాలు ఎదుటగా, మీడియా ఎదుటగా తెలియజేసినట్లయితేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఓకేనా గైస్? ఒకసారి ఆర్టికల్ ఏంది దానికి సంబంధించి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చింది స్క్రీన్ మీద, ఉద్యోగాల నియామకంలో అన్యాయం, గుంటూరు నేర వార్తలు, పశుసంవర్ధక శాఖ సహాయకుల ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటాలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారంటూ అభ్యర్థులు తేజ విఖ్యాత్ గారు చిత్తూరు జిల్లా, సురేష్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా, లోకేష్ గారు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళైతే ఆరోపించారు. మంగళవారం గుంటూరులో హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావును గారిని కలవడం జరిగింది. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులు విలేకరులతో మాట్లాడారు. తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై పశుసంవర్ధక శాఖ మరియు శాప్ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని తెలియజేశారు. ఓకేనా? అదేవిధంగా అన్ని దశల్లో మెరిట్ జాబితాలను తమ పేర్లున్నా కూడా ఫైనల్ ఆర్డర్లో లేకపోవడం ఏదో మతలబు జరిగిందనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా? వీటిపై తాము న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని కూడా తెలియడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులకు నేను ముఖ్యంగా అభినందనలు అయితే తెలియజేసుకుంటాను. కాబట్టి మీకు జరిగిన అన్యాయాన్ని ముందుగా వచ్చారు, డైరెక్ట్గా ఎదురిస్తున్నారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది అభ్యర్థులు ఎవరైతే అన్యాయంగా ఈ విధంగా బలైపోయారు, ఆ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ముందుకు వస్తారు, రావాలని కూడా నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ రావాలి. ఓకేనా గాయస్? మెరిట్ అభ్యర్థులు ఎల్లప్పుడూ నష్టపోకూడదు. అటువంటి వాళ్ళు నష్టపడితే ఇంకా మనకు మనం ఉండి కూడా వేస్టేనండి. ఓకేనా? కాబట్టి జాబులు ఉన్నవే మెరిట్ అభ్యర్థుల కోసమే, వాళ్ళు లేకపోతే 10 మార్కులు, 2-3 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏం పర్వాలేదు. ఓకేనా? ఇది నా ఒపీనియన్ గాయస్, ఎవరిని కించపరచాల్సిన ఉద్దేశం నాకైతే లేదు. ఓకేనా? కాబట్టి ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ అభ్యర్థులతో కలిసి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి రండి, ఖచ్చితంగా ఫైనల్ వరకు పోరాడదాం, ఖచ్చితంగా విజేతలు అయితే అవుతాం. మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయండి, దూరపత్రాలు ఉన్నాయి, టోటల్ మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఫైనల్ ఆర్డర్స్లో మాత్రం పేరు లేదు. ఏం జరిగిందని కదా ఆలోచించండి మీరే ఒకసారి. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు, వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు పర్సన్స్, తేజ విఖ్యాత్ గారు, సురేష్ రెడ్డి గారు, లోకేష్ గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు కూడా, మనకి ఇంకా ఏమైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్ కింద లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. అందులో మన గ్రూప్లో మీరు షేర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. మరిన్ని అప్డేట్స్ మరొకసారి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.